దేవుడు మన ఎడల తన కృపను వెల్లడి చేస్తున్నాడు. మనం అన్ని విషయాలలో దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా ఉండాలి. దేవుడు ఈరోజు మనకు ఆయుష్ ఇచ్చున్నాడు అంటే మనం అందరము కూడా దేవుని చిత్తము మనలో జరిగించాలి అని. మన జీవితంలో ఈరోజు శ్రమలలో ఉన్నా, సంతోషంగా ఉన్నా, అలాగే ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో మీరు దేవునితో సమాధానపడి సంతోషముగా ఉండండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మన ఎడల తన కృపని వెల్లడి చేస్తున్నాడు. కనుక దేవుని సన్నిధిని మనం ఆరాధించేవారు ఎలా ఉండాలి చెప్పండి. నిత్యము కూడా కృతజ్ఞతాస్తుతులను చెల్లించేవారిగా ఉండాలి. కృతజ్ఞత లేకపోతే సాతాను ఎంతగానో మనలను తన సొత్తుగా చేసుకుంటాడు. సాతాను యొక్క అనుచరులుగా వాడుకుంటూ ఉంటాడు. ఈ భూమి మీద సాతాను క్రియలు చేయవలసిన వారు ఇంకా అనేక మంది ఉన్నా, కానీ మనము దేవుని చిత్తాన్ని ఎరిగిన వారం, దేవుని సంకల్పము మనలో నెరవేరే అంతవరకు కూడా మనం ఎలా ఉండాలి చెప్పండి. ప్రభు నామమును ఒప్పుకుని ప్రతివాడు దుర్నీతిలో నుండి తొలగిపోవాలి. ప్రభు నామమును ఈరోజు ఆయన దేవుడని ఎవరైతే ఒప్పుకున్నారో మనం ఏం చేయాలి చెప్పండి. సమస్తమైన దుర్నీతిలో నుండి మీరు తొలగిపోండి. అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ ఈరోజు సల్లారిపోతున్న దినాలు. ఎందుకంటే ఈరోజు దేవుడు ఈ లోకమంతా అక్రమ మార్గాలలో నడుస్తూ ఉంది. సాతాను క్రియలు అధికమైపోతున్నాయి. సాతాను ఎందుకంటే తనకు కాలము కొద్దిగా ఉన్నది అని ఎరిగి అనేకులను తన వైపు తిప్పుకుని అందరినీ కూడా ఆకర్షింపచేసి ఈ లోకాశ నేత్రాశ శరీరాశల మీద ప్రతి వారిని దృష్టి వాటి మీద పెట్టి ప్రతి వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి. నీతి మార్గములో ప్రభువుని అంగీకరించిన వారందరినీ కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి, తప్పు మార్గములో నడిపిస్తూ ఉన్నాడు. అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ ఈరోజు సల్లారిపోతుంది. కనుక మనము సల్లారిపోయేవారిగా కాకుండా మనము వెచ్చగా ఉండేవారిగా ఉండాలి. ఉంటే సల్లగానైనా ఉండండి, లేకపోతే మీరు వెచ్చగానైనా ఉండండి. నులివెచ్చని స్థితిలో ఉంటే మహాప్రమాదం. ఎందుకంటే ఇటు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఇటు సాతాను క్రియలను చేస్తున్నాం, కనుక అది మనకు ఎంతో ప్రమాదం. శ్రమ కలిగినప్పుడు మనం తప్పించుకునే మార్గాలు మనకు ఉండవు. కనుక దేవుడు అంటున్నాడు, నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చని స్థితిలో నీవు మాత్రము ఉండవద్దు. ప్రభు నామమును ఒప్పుకున్న తక్షణమే, ప్రభు దయాళుడని రుచి చూసిన తక్షణమే నీవేం చేయాలి చెప్పండి. సమస్త దుర్నీతిలో నుండి నీవు విడుదల పొంది ప్రభు చిత్తాన్ని జరిగించే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక మనం అన్ని విషయాలలో చూడండి, రోమా పత్రిక 13:11 చదివినప్పుడు, మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయండి. మనము విశ్వాసులైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి గడిచి పగలు సమీపముగా ఉన్నది, కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి శేష్టలైన లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటయందు నడుచుకొనుచున్నట్టు మర్యాదగా నడుచుకుందుము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. దేవుడు ఏమంటున్నారు చెప్పండి, మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకునండి. మనము విశ్వసించి రక్షణ పొందిన క్షణ సమీపముగా ఉన్నది. మనం రక్షణ పొంది ఎంతో కాలమైంది. దేవునికి ఏ విధమైన స్థితిలో జీవిస్తున్నామో, ఎలా ప్రేమగా ఉన్నామో, ఆయన సంకల్పం అంతా నెరవేర్చే వారిగా ఉన్నామో, లేకపోతే నిలువెత్తిన స్థితిలో ఉన్నామో, కానీ ఆనాటి కాలము ఈనాటి కాలాన్ని చూస్తే దేవుడు అంటున్నాడు,
రక్షణ మరీ మనకు సమీపముగా ఉన్నది. ఆనాటి కాలములో దేవుడు మనల్ని రక్షించాడు అండి, ఈనాడు ఇంకా సమీపముగా ఉన్నాడు మనకు. కానీ దేవుడు తన యొక్క ప్రియులను విడిచిపెట్టకుండా సాతాను కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి? రక్షణ పొందిన వారిని, ఏర్పాటు కలిగిన వారందరినీ కూడా క్రమము విస్తరించుట వలన అనేకులను వారిని సల్లారు చేస్తున్నాడు. ఆత్మీయ జీవితంలో సల్లారిపోతున్నారు. ఆత్మీయ జీవితంలో రక్షణ పొందిన ఆ జీవితాన్ని, మొదటి ప్రేమను, మొదటి క్రియను వారు మరిచిపోతూ ఉన్నారు. కనుకని వారి ప్రేమ సల్లారిపోతుంది. సల్లారిపోయిన వారికి శ్రమలు తప్పవు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక రాత్రి గడిచి సాల పగలు సమీపముగా ఉన్నది కనుక అంధకారమైన క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను మీరు ధరించుకునండి. సాతాను ఎందుకంటే తనకు కాలము కొద్దిగా ఉన్నది అని ఎరిగి అనేకులను తన వైపు తిప్పుకుని అందరినీ కూడా ఆకర్షింపచేసి ఈ లోకాశ, నేత్రాశ, శరీరాశల మీద ప్రతి వారిని దృష్టి వాటి మీద పెట్టి ప్రతి వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి? నీతి మార్గములో ప్రభువుని అంగీకరించిన వారందరినీ కూడా కాలేదులే అని అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నారు చెప్పండి? నీకు ఇచ్చిన సమయము మరి ఎంతగానో విలువైనది, కనుక నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకో నా కుమారుడా, నా కుమార్తె. ఈరోజు సంతోషంగా ఉన్నావు, ఈరోజు ఆనందంగా ఉన్నావు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనము తప్పు చేసినా, తప్పు మాట్లాడినా, బలహీనుల స్థితిలో ప్రవర్తించినా దేవుడు క్షమిస్తాడులే అనుకుంటున్నావు. కానీ మనము ఉండవచ్చు, రేపు చనిపోవచ్చు, కానీ ఈరోజే మనది, రేపు మనది మాత్రము కాదు. కనుక మనము ఈరోజు వారమే. కనుక దేవుడు అంటున్నాడు, ఈరోజే నా కుమారుడా నీ స్థితిని సరిచేసుకో, నీ జీవితాన్ని సరిచేసుకో. ఎప్పటికప్పుడే ఆ రక్షణ విలువలను గ్రహించి ఆ మొదటి ప్రేమలో నీవు పాలిభాగస్థుడిగా ఉండటానికి అంధకారమైన క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములను నీవు ధరించుకో. అల్లరితో కూడిన ఆటపాటలు మత్తైనను, కామ వికారము చేష్టలైనను, పోకిరి చేష్టలు నీలో కనపడకూడదు. ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి? శరీర పద్ధతులు, శరీరక్రియలు. శరీరక్రియలను విసర్జించండి. కనుక శరీర సంబంధమైన మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరములను, శరీర యక్షలను నెరవేర్చుకునుటకు శరీర విషయములో మీరు ఆలోచన చేసుకునండి. శరీర విషయములు, శరీరులుగా మీరు ప్రవర్తిస్తుండే ప్రభువుని ధరించుకున్న మీరు ఈరోజు శరీర యక్షలలో ఉంటే, శరీర స్వభావాలు కలిగి ఉంటే ఇప్పుడే మిమ్మలను మీరు పరిశుద్ధపరుచుకునండి. ఇప్పుడే శరీర విషయాలలో నుంచి బయటికి రండి. అంధకారమైన క్రియలు వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు చెప్పండి? వారందరూ కూడా దేవుని చేత హెచ్చరిక చేయబడుతున్నారు, హెచ్చరిస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఈరోజు నీ ప్రవర్తన సరిదిద్దుకో. కాలము పరిపూర్ణమై ఎంతో దేవుడు సమీపముగా ఉన్నాడు. తన కుమారులను, కుమార్తెలను సిద్ధపరుచుకుని దేవుని రాజ్యము స్థాపించనయ్యే ఉన్నాడు. దేవుని రాజ్యము మనకు ఎందుకంటే సమీపముగా ఉన్నది. కనుక దేవుడు మన కొరకు సిద్ధపరిచిన దేవుని రాజ్యము ఈరోజు మన పక్షాన దేవుడు ఆ రాజ్యములో మనమందరం ఉండేలాగా ఆయన ఎంతగానో మనల్ని తీసుకువెళ్ళటానికి సిద్ధపాటు కలిగిన వానిగా ఉన్నాడు. ఆయన ప్రవర్తల ద్వారా, యాజకుల ద్వారా, స్వప్నముల ద్వారా ప్రతి దినము మీతో మాట్లాడుతూనే ఉన్నాడు. లోకా సువార్త చూడండి, 21వ అధ్యాయము 34వ వచనం నుంచి చదవండి. మీ హృదయములో ఒకవేళ తిండి వలనను, ఒకవేళ మీరు తిండి వల్లనైనను, మత్తు వల్లనైనను, ఐహిక విచారముల వలన మందముగా ఉండినందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు తిండి వల్ల, మత్తు వల్ల, ఐక్యత విచారముల వల్ల, తిండి అనగా ఆహారము సమృద్ధిగా ఉన్నది, వస్త్రాలు, అలాగే సమృద్ధి కలిగిన ఆశీర్వాదాలు, సమృద్ధి కలిగిన ధనము, అన్నిటిలో కూడా సమృద్ధి కలిగి ఉన్నారేమో. సమృద్ధి కలిగినప్పుడు ఎలా ఉంటుందో చెప్పండి? ప్రతి విషయంలో మత్తుగానే
ఉంటుంది. ఆ ఇందాములే ఎప్పుడు వినేదేగా, అలాగే ఆ ఎప్పుడు చెప్పేదే కదా. కనుక దేవుడు వస్తాను వస్తాను అంటున్నాడే కానీ ఆయన ఇంకా రాలేదు కదా. వీళ్ళు ఎలా చెబుతానే ఉంటారు కదా, ఇంకా రెండవ మాట అనేది రాదు కదా అనుకుని మనలో మనం ఎలా ఉంటున్నాం చెప్పండి. తిండి మత్తు వల్ల, ఐక్యత విచారముల వల్ల ఒకవేళ మనము మత్తులుగా ఉన్నామేమో. కనుక దేవుడు అంటున్నాడు, అలాంటి స్థితిలో ఉన్నవారు జరగబోవు కీడునల్లా తప్పించుకున్నటకు మనిషి కుమారుని ఎదుట శక్తివంతులగునట్లు మీరు ఎలా ఉండాలి చెప్పండి. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారిగా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. భూమి మీద జరగనయ్యున్న కీడును ఆయన బిడ్డలుగా రక్షించబడిన వారందరూ కూడా భూమి మీద భక్తిహీనులకు తీర్పు ప్రకటించే దినములలో ఆయన ప్రకటించినప్పుడు భక్తి కలిగిన వారు, ప్రభు నామమును ఒప్పుకున్నవారు, సమస్తమైన హేయకమైన క్రియలలో వారు పాలి భాగస్థులుగా లేని వారందరూ కూడా, ఆనాడు వారందరూ కూడా ఆ శిక్ష నుంచి ఆ శ్రమ నుంచి వారు తప్పించబడతారు. దేవునికి స్తోత్రము. అలా కనుక మనము తప్పించుకునే వారిగా ఉండాలి కానీ శిక్షకు అర్హులుగా మనము ఉండకూడదు. కనుకని ఐక్యత విచారముల వల్లనైనను మందముగా ఉండినందున ఆ దినము అకస్మాత్తుగా మీదికి ఉరి వచ్చినట్లుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి, జాగ్రత్తగా చూసుకునండి. దేవునికి స్తోత్రము. అలా కనగా జాగ్రత్త కలిగి ఉండాలి. క్రైస్తవుడు అంటే మనం రక్షణ పొందాము అంటే దినదినము మన రక్షణ అనుభవంలో ఉండాలి. ఈ లోక మత్తులలో, ఈ లోక ఆనందాలలో, ఈ లోక సుఖభోగాలలో మనము క్రైస్తవులుగా కాకుండా మన పౌరస్థితి ఎక్కడుంది చెప్పండి? పరలోకములో ఉన్నది. దేవుడు మన కొరకు తన యొక్క నిత్యత్వాన్ని సిద్ధపరుచున్నాడు. కనుక మీరు ఈ లోకములో జీవిస్తున్నారే కానీ మీ పరలోకము మీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. మీ పౌరస్థితి పరలోకములో ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా దాని మీద నిరీక్షణ కలవారయ్యుండి పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనకండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటే ఆత్మానుసారమైన జీవితం, ఆత్మీయ మనకిచ్చిన ఫలాలన్నింటినీ కూడా మనము కోల్పోతాం. దేవుడు మనలను పిలిచి రక్షణించి ఈరోజు నిన్ను సజీవుడిగా నిలబెట్టి ఉన్నాడంటే దేవుని రాజ్యంలో ఆత్మ ఫలాలు అనుభవించే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉండాలంటే జరగబోయే కీడును తప్పించుకున్నటకు నీవు దేవుని ఎదుట ప్రార్థనల విజ్ఞాపనలు చేయిస్తూ దినదినము ఆయన చిత్తమును విరిగిన వ్యక్తిగా, నెరవేర్చే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవునికి స్తోత్రము. అలా చూడండి, 1 తిమోతి 4:1 చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుసు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాసములో భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధముల వలన, వేషధారణ వలన మోసపరుస్తు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాసములో భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుస్తూ ఉన్నాడు. దేవుని నామాన్ని ఎరిగిన వారు, దేవుడు ఆత్మ వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే కడవరి దినాలలో కొందరు అబద్ధములను, వేషధారణ మోసపురుసు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంటి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచూ ఉన్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు చెప్పండి? కొంతమంది దేవుడి నామాన్ని అంగీకరించిన వారే, దేవుని కార్యాలను చూసిన వారే, వారేమవుతున్నారు చెప్పండి? దయ్యముల బోధయందు వారు ఏం చేస్తున్నారు చెప్పండి? లక్ష్యముంచి విశ్వాసములో భ్రష్టులైపోతున్నారు. కనుక వారి విషయమే దేవుడు అంటున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు. కనుక దయ్యముల బోధయందు మోసపరుసు ఆత్మలయందు వారు నమ్మిక ఉంచి విశ్వాసములో భ్రష్టులైపోతూ ఉన్నారు. విశ్వాస భ్రష్టులు అంటున్నారు. దేవుడు నామమును అవమానపరిచేవారు. దేవుడు వారి కొరకు రక్షణ సిద్ధపరిచాడు. దేవుని రాజ్యము కట్టవలసిన బాధ్యత నీ మీద ఉన్నది.
దేవుని రాజ్యము అందరూ కలిస్తేనే ఆ రాజ్యము యొక్క సువార్త ఎంతో శక్తివంతంగా ఉంటుంది. రక్షించబడిన వారందరూ కూడా దేవుని రాజ్యమును గురించి ప్రకటించే వారిగా సాక్షులుగా ఆ నీతి కార్యములను వారు నిలబెట్టుకుని దివారాత్రము ప్రార్థించే వారిగా అందరూ విశ్వసించిన వారందరూ ఏకముగా కలిసి ప్రార్థన చేసినప్పుడు అక్కడ అనేకమైన ఆశ్చర్య కార్యాలు జరిగిని దేవుని రాజ్యాన్ని శక్తిని వారు చూపించగలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రము అల్లెలూయా. కనుక దేవుని రాజ్యాన్ని చూపించవలసిన బాధ్యత, దేవుని రాజ్యమును మన మధ్యలో కట్టవలసిన బాధ్యత. ఎందుకంటే అవిశ్వాసులైన వారు, భ్రష్టులైన వారు, బలహీనులైన వారు, మీ మధ్యలో ఎవరైనా ఉంటే విశ్వసించిన వారందరూ కూడా ఏకముగా కలిసి ప్రార్థన చేసినప్పుడు శరసాలలో ఉన్న పేతురు బంధకాలలో నుంచి బయటికి ఆ రాత్రి విడుదల పొందాడు. దేవునికి స్తోత్రము. అలా విశ్వసించిన వారు, దేవుని చేత ఏర్పాటు కలిగిన వారి ప్రార్థన అంతఃశక్తివంతమైనది. కనుక అలాంటి శక్తివంతమైన దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఈరోజు మన శరీర సంబంధమైన పద్ధతులకు అలాగే అంధకారమైన క్రియలలో పాలి భాగస్థులుగా ఉండి దేవుని రక్షణ అనుభవాన్ని మనము పోగొట్టుకుంటున్నాం. దేవుని రక్షణ పోగొట్టుకుంటున్నాం. ఆ రోజు ప్రభువా ప్రభువా అని ఎంత పిలిచినా, ఎప్పుడు చెప్పండి, మనకు శ్రమ కలిగినప్పుడు, మనము శోధించబడినప్పుడు ప్రభువా ప్రభువా అని పిలిచిన నా కుమారుడా నా కుమార్తె, నీకు ఇచ్చిన కాలమంతా నీవు వ్యర్థం చేసుకుని ఈ లోక సంబంధమైన చర్యరక్షలలో జీవించి ఉన్నావు. కనుక ఎన్ని హెచ్చరికలు చేసినా, దర్శనం ద్వారా మాట్లాడినా, నీ శ్రమ దినాలలో నేను నీతో మాట్లాడి నీకు సమాధానాన్ని ప్రకటించిన విననొల్లని వ్యక్తిగానే ఉన్నావు. దేవునికి స్తోత్రము. అలా ఆ రోజు మనమేమవుతాం చెప్పండి, శిక్షకు గురి అయిన వారిగా ఉంటాం. కనుక దేవుడు ఎప్పుడు క్షమించే దేవుడే, ఆయన క్షమిస్తూనే ఉంటాడు. కానీ మనం ఏం చేయాలి చెప్పండి? క్షమార్పణ సులకనగా చేర్చుకునకూడదు. దేవుడు క్షమించే దేవుడు కనుకనే ఈరోజు అనేక మంది స్వస్థత పడిన, సమాధానం లేకుండా తిరుగుతున్న దేవుడు వారి విషయంలో కూడా కనికరము కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఈరోజు కడవరి దినాలలో అనేకులు దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అవుతున్నారని ఆత్మ తేటగా చెబుతూ ఉన్నాడంట. కనుక విశ్వాసము కలిగిన వారే, రక్షించబడిన వారే, వారికి అనుకూలమైన బోధకులను ఏర్పరుచుకొని విశ్వాసములో తప్పిపోయి విశ్వాసములో ఎలా ఉన్నారు చెప్పండి? విశ్వాసములో భ్రష్టులగుదురని ఆత్మ తేటగా వారి విషయాన్ని చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక అలాంటి వారిగా ఉండకుండా 1 తిమోతి 1:19 చూడండి. అక్కడే అట్టి మనస్సాక్షిని కొందరు తోసివేసి విశ్వాస విషయమై వాడబద్దలైన వారి వలె కొందరు చెడి ఉన్నారు. అక్కడ దేవుడు ఏమన్నారు చెప్పండి? అట్టి మనస్సాక్షిని కొందరు తోసివేసి విశ్వాస విషయములో వాడబద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారు. అనేకులు ఉన్నారు. దేవుని నామమును అంగీకరించిన వారే, దేవుని కార్యాలు చూసిన వారే, సాక్ష్యం చెప్పిన వారే, దేవుని గురించి గొప్ప సాక్షులుగా జీవించిన వారే. కానీ అలాంటి వారందరూ కూడా దేవుని యొక్క మనస్సాక్షి వారికి ఇచ్చినది త్రోసివేసి అనేకులు విశ్వాసములో ఓడ బద్దలైపోయిన స్థితిలో ఉన్నారు. వారి జీవితం బద్దలైపోయింది. వారి జీవితంలో దేవుడు కట్టిన ఆ విశ్వాసాన్ని పగలగొట్టుకుని వారేమైపోయారు చెప్పండి? విశ్వాసములో భ్రష్టులైపోయారు. కనుక అనేకులు దానిలో ఆ రీతిగా ఉన్నారు. కనుక మనము అలాగూ ఉండకుండా దేవుడు ఈ కడవరి దినాలలో ఆత్మతో ఆయన మాట్లాడుతూ విశ్వాసములో అనేకులు చెడిపోయి దయ్యముల బోధయందు లక్ష్యముంచి అనేకులు విశ్వాసములో భ్రష్టులైపోతున్నారని దేవుడు ఆత్మ తేటగా మనతో తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు అన్ని విషయాల్లో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:18 చూడండి. వారైతే అంధకారమైన మనస్సు కలిగిన వారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరుపరచబడిన వారై
నరసబడినవారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను తమ మనసునకు వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు నడుచుకొనుచున్నారు వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుడి వలన కలుగు జీవము నుండి వేరు పడినవారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి వారు నడుచుకొనుచున్నారు. అనేకులు చెడిపోవుచున్నారు, అనేకులు అంధకారమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. తమ హృదయ కాఠిన్యము వలన, తమ హృదయాన్ని దేవుడి మీద ఎప్పుడు కాఠిన్యం పరుచుకుంటారు చెప్పండి. ఎందుకంటే వారికి అన్ని అనుకూలతగా దేవుడు సమాధానం ఇచ్చినప్పుడు, వారు చేస్తున్న ప్రతి పనిలో దేవుడు వారికి తోడుగా ఉన్నప్పుడు దేవుడు అంటే గొప్ప దేవుడని సాక్ష్యం ఇస్తారు. ఎప్పుడైతే దేవుని మార్గాన్ని తప్పి ఉన్నారో, దేవుడు హెచ్చరిక చేసినప్పుడు వారేం చేస్తారు చెప్పండి? హృదయ కాఠిన్యాన్ని కలిగి ఉంటారు. హృదయంలో కాఠిన్యాన్ని తెచ్చుకొని దేవుడు అంటున్నాడు అక్కడ, అయితే అంధకారము గలవారై తమ హృదయ కాఠిన్యములన తమలో ఉన్న. కూడి వచ్చిన మీ అందరికి శుభాభివందనాలు చేసిన ప్రత్యేకంగా నా ఆత్మీయ తల్లిదండ్రులకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. నా పేరు అజయ్. ఇంచుమించుగా నేను ఈ సన్నిధికి 4 సంవత్సరాలుగా వస్తున్నా. 4 సంవత్సరాలకి మొదటి సంవత్సరంగా ఉట్టి చేతులతో వచ్చానండి సన్నిధికి. చాలా ఉట్టి చేతులతో, చాలా సన్నగా, చాలామందికి తెలుసు నేను ఏమీ లేని స్థితిలో. తల్లిదండ్రులు కూడా ఇంకా నన్ను పట్టించుకొని ఇంక వాడి బతుకాడే బతకాలి అన్నట్టుగా వదిలేసిన సమయంలో చదువులు ముగించుకొని విజయవాడ వచ్చా. ఏమి ఉద్యోగం లేదు, ఏమి లేదు, అసలు ఉట్టి చేతులు. నాకు బాగా గుర్తు మొట్టమొదటిసారి నేను సన్నిధికి వచ్చినప్పుడు ఒక్కడవే ఉంటున్నావయ్యా అని అంటే, అవునమ్మ ఒక్కడనే ఉంటున్నాను, చేతులు ఒక్క రూపాయి లేదు. 2వ వారం చిల్లా అన్నోళ్ళు అంటే సైకిల్, అదేమో ఒక చిన్న సైకిల్ మీద వచ్చా, అది మొత్తం ఇరిగిపోయి ఉంది. ఆ ఇరిగిపోయిన సైకిల్ని ఎట్లా బాగు చేయించాలన్నా కూడా చేతిలో డబ్బులు లేవు నా దగ్గర. వాస్తవానికి ఆ రోజు అమ్మగారు ఎందుకు మరి మనసు ఎందుకు అనిపించిందో, ఆమె చేతిలో ఏదో మనీ ఉంది, ఒక 300 రూపాయలు ఇవ్వాలని మనసు కలిగినట్టుంది అమ్మగారికి. ఆ 300 ఇస్తే ఈ 300 పెట్టి వారం అంతా గడపాలా, లేదా సైకిల్ బాగు చేయించుకుంటే సంవత్సరం పాటు సైకిల్ మీద చచ్చికి రావాలా? 4 ఏళ్ల క్రితం విషయం ఇది. అప్పుడు ఆ 300 రూపాయలు చేతిలో పట్టుకొని అన్న దగ్గరికి వెళ్ళా సైకిల్ షాప్కి. సైకిల్ చూసి, అజయ్ నువ్వు పక్కన కూర్చోరని నన్ను, నాకు మంచినీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి ఆ సైకిల్ బాగు చేసి, డబ్బులేం వద్దాజి, ఆ పంచర్ ఇంచుమించుగా సైకిల్ మొత్తం పాడైపోయింది. ఆ సైకిల్ మీద ఇంచుమించుగా 2 నెలలు అట్లా వారం వారం శనివారం ఆదివారం వస్తూ ఉన్నా. ఇంచుమించుకి ఏమి లేవు, నేను బయటికి ఏం పని చేయాలన్నా కూడా ఏమి లేదు. వేరే జాబ్ చేద్దామంటే ఈనాడులో జాబ్ వచ్చింది, కానీ ఆ జాబ్ ఏమో నాకు ఆ సెట్ కాలేదు. ఇంకా 2 మంత్స్ వేసి మానేసాను. అప్పుడు 15,000 శాలరీ శాలరీ లేదు, ఏమి లేదు, ఉద్యోగం మనం చేయలేము, అసలు మన వల్ల అవ్వదని అనుకున్నా. నేను సన్నిధిలో అమ్మగారు అయ్య గారికి చెప్పాను ఒక మాట, అయ్యా నేను ఏం చేయాలన్నా కూడా నాకు వాయిద్యం కావాలి, నేను ఏం చేయాలన్నా రికార్డింగ్ చేయాలన్నా ఏదన్నా కానీ, కీబోర్డ్ ఎంత అవుతుంది అయ్యా అని అన్నారు. అట్లీస్ట్ 30,000 ఉంటే 30,000 రూపాయలు కొనేసుకుంటానండి, కానీ అది కూడా లేదు నా చేతిలో అని అన్నా. ప్రార్థన చేద్దాంలే నువ్వు కొనుక్కుంటావు అని అన్నారు. ఇంచుమించుకి 8వ నెల అనుకుంటా, నేను వచ్చిన 8వ నెలకి అయ్యగారికి వచ్చి ఆ చేతిలో అచ్చంగా 80,000 రూపాయలు చేతులు పెట్టి ప్రార్థన చేయించుకొని, అయ్యా రేపు పొద్దున్నే వెళ్తున్నా, ఈ రాత్రి నేను ఇక్కడే పడుకుంటా, డబ్బులతో సహా నేను ఇక్కడే చచ్చి పైన పడుకొని 80,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నా. ఆ రోజు ఇంకా నేను వెనక తిరగలేదండి. అప్పుడు నమ్మకం వచ్చింది సన్నిధిలో, నేను నిలబడగలను, నేను ఏదైనా చేయ, దేవుడు అవకాశం ఇచ్చాడు నాకు. 80,000 రూపాయలు పెట్టి ఆ కీబోర్డ్ కొనుక్కున్న తర్వాత వెంటనే 50,000 రూపాయలు ప్యాడ్ అని, తర్వాత బండి కొనుక్కున్నా, ఆటో మీద నడుచుకుంటూ వచ్చాను. ఆ రోజులు ఉన్నాయి, అమ్మగారికి ఇదన్నీ తెలియదు అసలు. వాస్తవానికి ఇంట్లో అమ్మ వాళ్ళు డబ్బులు అడిగితే ఏం బాగుంటుంది అని చెప్పేసి రాజనగర్ నుండి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చేవాడిని. బెంజ్ సర్కిల్ నుండి రాజనగర్లో ఉండి ఆ నైట్ స్టే చేసి పొద్దున్నే నడుచుకుంటూ వచ్చేవాడిని. సొంతంగా బండి కొనుక్కున్నా, సొంతంగా ఎక్విప్మెంట్ కొనుక్కున్నా. 60-70,000 రూపాయలు అయింది ల్యాప్టాప్, దాంట్లో ఉన్న సాఫ్ట్వేర్స్, దాన్ని చదువుకోవటానికి, మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేను కోర్సులు చేయడానికి, మళ్ళీ నేను ఢిల్లీ వెళ్ళా, బెంగళూరు వెళ్ళా. దేవుడు ఎంత కృపనిచ్చాడంటే బెజవాడ దాటి నేను బయటకు పోలా, అసలు బాసిరాని చోటకి తీసిపోయి నన్ను అక్కడ చదువుకుంటానికి దేవుడు ఎంతగానో అవకాశం ఇచ్చాడు. 2 సంవత్సరంలో ఇంచుమించుగా మేము ఆటో కొన్నాం, నా తమ్ముడికి ఆటో కొనిచ్చా, వాడు ఆటో దోలుతున్నాడు ఇప్పుడు. ఒక ఆటో కొనుక్కుంది కాకుండా వాడు ఒక డ్రైవర్ని పెట్టుకుని ఉన్నాడు, డ్రైవర్స్ని మెయింటైన్ చేస్తూ వాడు మెయింటెనెన్స్ వాడు చేసుకుంటున్నాడు. 3వ సంవత్సరం ఇంచుమించుగా నాకు వివాహం జరిగింది. వివాహం జరిగినతో కాకుండా ఇంకా అనేక విషయంలో, ఇంటి మెయింటెనెన్స్లో కానీ, నాకు ఉద్యోగమే కానీ, ఇంకా నాకు బయట సొసైటీలో నేను ఎదగడానికి ఎన్నో విధమైన దేవుడు ఎంతగానో నాకు సహాయం చేశాడు.
రికార్డింగ్ స్టూడియోస్లో ప్లే చేయడానికి దేవుడు అంతగానో కృపనిచ్చాడు. పెద్ద పెద్ద కాన్సర్ట్స్లో ప్లే చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ 4వ సంవత్సరంలో దేవుడు అత్యధికముగా నన్ను దీవించి మెండైన దీవెనలతో నాకు కూతురునిచ్చాడు. సంవత్సరం దినదినాభివృద్ధి చేస్తున్నాడు దేవాది దేవుడు. నాకు అందుబాటు దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా అయ్యగారికి వందనాలు చెప్పాలి. ఎందుకునంటే నన్ను భరించడం చాలా కష్టం అండి. పాపం 4 సంవత్సరాలుగా నన్ను భరిస్తున్నారు వాళ్ళిద్దరు. 4 సంవత్సరాలుగా నాకు ఎట్లా కావాలంటే అట్లాగా చర్చలో నా కన్వీనియన్స్ని బట్టి, నీకు ఎట్లా కన్వీనియన్స్ ఉంటే అట్లా చేయయ్యా, నీకు ఏ సమయమైనా కానీ, ఒకవేళ లేట్ అయినా కానీ, ఏదైనా కానీ వాళ్ళు నా కన్వీనియన్స్ చూసుకొని వాళ్ళు నాకు ఎంతగానో సహకరించారు. అసలు నా పెళ్ళిలో మీరు నమ్మలేరేమో కానీ ఇస్తరాకుతో సహా అమ్మగారి మొత్తం ప్రతి పని కూడా అమ్మగారే జోక్యం చేసుకుని అన్నీ చేశారనమాట. నాకు ఎవరు బంధువులు గిందులు అందరూ ఉన్నారని పేరుకే కానీ మొత్తం అసలు నా పెళ్ళికి సమస్తం మొత్తం ఆమె చేశారు. నేను అప్పుడు అనుకున్నా ఇంచుమించుగా నా పెళ్ళికి ఒక 40-50 మంది పాస్టర్లు అవుతున్నారు. అసలు నాకు వాళ్ళందరికి పాస్టర్లా కనపడలా. ఎందుకంటే నేను ఎంతోమంది పాస్టర్ల దగ్గర నేను పనిచేసినప్పటికీ ప్రవర్తన అంటే జీవితం కలిగి దేవుని సన్నిధిలో ఇలా నిలబడటం లేదా సమస్తము కూడా విడిచిపెట్టి విశ్వాసుల కొరకు 24 గంటలు ప్రార్థనలో ఉపవాసాలు, ఎందుకంటే నా కళ్ళతో నేను చూశా, నా కళ్ళతో ఈ 4 సంవత్సరం సంఘ 1 సంవత్సరం పాటు ఇక్కడే ఉన్నా. నేను ఇక్కడే తిండి ఇక్కడే పడుకొని పైనే ఉండేవాడిని ఒక్కడనే. అయ్యగారితో పాటు ఎన్నో రాత్రులు అయ్యగారు నేను ఒక్కడనే ఉంటే పైకి వచ్చేవాళ్ళు 1 గంట 2 గంటలకి. అటువంటి సేవకులు నేనైతే అక్కడ చూడలేదండి. మేము ఎదిగిన ఒక సన్నిధి, నేను ఎదుగుతున్న సన్నిధి ఇది. అక్కడ ఉన్న పాస్టర్ గారు ఏమన్నాయాళ్ళు అంటే, ఏమి దగ్గరికి వచ్చి నన్ను అడగలేక ఏమని మన చర్చికి తీసుకురాకూడదు, మేరీ వేరే చర్చికి వెళ్తుంది, నేను ఎందుకు పనికిరానేమో ఈ సన్నిధికి వచ్చేసాను కదా, 4 సంవత్సరాల వీడు పాడైపోతాడు అచ్చంగా అని అనుకున్నారు. ఏ విధంగా అయితే పాస్టర్లంతా నన్ను దూషించి అవమానపరిచి ఇది చేశారో, అక్కడ అదే ప్రాంతంలో తలెత్తుకొనేది కాకుండా వాళ్ళందరికన్నా ఉన్నతమైన స్థానాన్ని నాకు ఇచ్చాడు. దేవుడి నామానికి మహిమ కలిగింది కాక. ఎందుకునంటే తనకు కూడా ఇష్టం లేదు అసలు. యాక్చువల్గా బిడ్డ పుట్టి ఇది 12వ రోజు, నిన్నే స్నానం చేసింది, అమ్మగారికి చెప్పింది, అమ్మ నేను వస్తానమ్మా చర్చికని. చర్చికి రావడానికే మనం ఆ చర్చికి వెళ్దామనే ఆలోచనలో ఉన్న తను, అసలు బిడ్డ పుట్టిన 12వ రోజే నేను అచ్చంగా నేను కూతురు కన్నా బిడ్డను తీసుకుని నేను చర్చికి రావాలా. చాలామంది మాతో అన్నారు, 6వ నెలకమ్మా, 3వ నెలమ్మా, దేవుడు మాకు ఇచ్చిన బిడ్డను మేము ఏనాడు కూడా తృణీకరించకుండా మాకు పరిమితున్నంత కాలం కూడా బిడ్డతో కలిసి మేము సన్నిధిలోకి వస్తాం. ఆ 3 నెలలు అనేది మాకు ఎందుకు అది నచ్చక, ఎటువంటి ఆచారాలకి ఎటువంటి లోక సంబంధమైన రీతిలకు మేము వెళ్లకుండా దేవుని సన్నిధిలో బిడ్డ ఎదగాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా నా ఆశ ఖచ్చితంగా రాబోయే దినాల్లో ఇంచుమించు ఈ 4వ సంవత్సరం గుర్తుంచుకోండి ఈ మాట. మళ్ళీ చెప్తాను 4 సంవత్సరాల తర్వాత నాతో పాటు నా కూతురు కూడా వాయిస్తుంది. గొప్ప సాక్షిని దేవుడు దించిందాక.